నేను సైతం నా రాష్ట్రం కోసం 4 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఆలోచించాల్సిన అంశం ఇది. విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో రాజధాని ఎక్కడో తెలియకుండా, జల వనరులు ఎలా ఉంటాయో తెలియకుండా, లేకపోతే ఆర్థిక వనరులు ఎట్లా సంపాదించుకోవాలో తెలియకుండా, కొంత 4 రోడ్ల కూడల్లో ప్రజలందరూ కూడా ఉన్నారు. ఈ రోజున అందరూ కష్టపడి మన రాజధాని కాదు రాష్ట్ర భవిష్యత్తును కూడా నిర్మాణం చేసుకొని అభివృద్ధి జరగకపోతే ఇది భవిష్యత్తు ఇబ్బందులు పడే అవకాశం ఉంది, ప్రమాదం ఉంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా మన రాష్ట్రానికి ఏ విధంగా మంచి భవిష్యత్తు కల్పన చేయాలి, దాంట్లో మన పాత్ర ఎలా ఉండాలని ఆలోచించాల్సిన సమయం ఇది. ముఖ్యంగా మానవ వనరులు చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా పక్క రాష్ట్రంలోనే కాకుండా ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ రంగంలో దిగినా కూడా ప్రథమ స్థాయిలో ఉండే ప్రజానీకం ఆంధ్రప్రదేశ్ సొంతం. అది మేధావులుగా చూస్తే పారిశ్రామికవేత్తలు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, రాజకీయ రంగంలో కావచ్చు, మరి మీడియా రంగంలోనే కావచ్చు, సినిమా రంగంలోనే కావచ్చు, విద్యారంగంలో కావచ్చు, లేకపోతే ఆరోగ్య రంగంలో కావచ్చు, అదేవిధంగా సినిమా రంగంలో కావచ్చు, ఏ రంగంలో చూసినా కూడా మన వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా పోటీని తట్టుకొని రాణించి సంపాదించి గౌరవాన్ని పెంచినటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం. కాబట్టి ఈ కొత్త రాష్ట్రంలో ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం వాళ్ళు మనసు పెడితే సాధించలేనిది లేదు అని నా అభిప్రాయం. అదేవిధంగా ఒకప్పుడు నేను పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నప్పుడు 1996-97 సంవత్సరాల్లో జన్మభూమి కార్యక్రమాన్ని పెట్టాం. ప్రవాసాంతులు కావచ్చు, లేకపోతే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు కావచ్చు, మీరు గౌరవంగా సంపాదించుకున్నటువంటి అది డబ్బులే కావచ్చు, గౌరవమే కావచ్చు, గుడ్విలే కావచ్చు, వాటన్నిటిని కూడా మన ప్రాంతాలకు కొంత దాన్ని కేటాయించినట్టయితే బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుందని చెప్తే కోట్లాది రూపాయలు, అదేవిధంగా వాళ్ళ యొక్క విలువైనటువంటి గుడ్విల్ని, వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ని, ఇక్కడ ప్రజానీకాన్ని మోటివేట్ చేసిన విధానం చూస్తే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, మేబీ డిఫికల్ట్ ఇన్ ది బిగినింగ్. ఆ విధంగా చేసినటువంటి సందర్భాన్ని చూస్తే ఈరోజు కొత్త రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో ఇది ఏమంత కష్టం కాదనేది నా ఉద్దేశం. ఇబ్బందులు ఉండొచ్చు, నిధుల కొరత ఉండొచ్చు, ఏదైనా కూడా అధిగమించడానికి పూర్తి అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా వాళ్ళ యొక్క వ్యాపారాన్ని, వాళ్ళ యొక్క పరిశ్రమల్ని, వాళ్ళ యొక్క గుడ్విల్ని, వాళ్ళ యొక్క శక్తిని, సంపదని మొత్తం కూడా పెద్ద దీనికోసమని అన్ని త్యాగం చేయాల్సిన అవసరం లేదు. మీ శక్తియుక్తుల్లో కొంత ఇక్కడ వ్యాపారం చేసేవాళ్ళు నెక్స్ట్ వ్యాపారం అనేది మన ప్రాంతంలో పెట్టాలి, మీరు పెట్టే పరిశ్రమలు నెక్స్ట్ది ఇక్కడ పెట్టాలని ఆలోచించాలి. ఆ విధంగా చేసినట్టయితే ఆంధ్రప్రదేశ్ నిజంగానే ఒక నూతన ఆంధ్రప్రదేశ్, స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అవుతుంది, ఆ విధంగా నవ ఆంధ్రప్రదేశ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా, వాళ్ళు చదువు ఉన్నవాళ్ళు కావచ్చు, చదువు లేనివాడు కావచ్చు, సంపద ఉన్నవాళ్ళు కావచ్చు, సంపద లేనివాడు కావచ్చు, వారి శక్తిని మాత్రం కొంత మన రాష్ట్ర అభివృద్ధి కోసం కేటాయించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా యువత వాళ్ళ యొక్క ఎనర్జీ ఈ రాష్ట్రానికి ఇస్తే వాళ్ళకి మంచి పేరు వస్తుంది, వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయి, రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది అనేది నా ఉద్దేశం.